channel Swara Logs. చాలా రోజుల తర్వాత బ్రేక్ 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 తర్వాత ఒక అద్భుతమైన వీడియో మీ ముందుకు తీసుకొచ్చేసాను. అదేంటో తెలుసా? క్యారెట్స్. ఈ వీడియో అడిగింది ఎవరో తెలుసా? తన్వి అని మా ఫ్రెండ్ వాళ్ళ పాప అన్నమాట. ఆంటీ నాకు క్యారెట్ హార్వెస్ట్ చూడాలని ఉంది అనింది. తన కోసం ఇది డెడికేట్ చేస్తున్నాను. సో ఈ క్యారెట్ హార్వెస్ట్ ఎలా ఉందో చూసేద్దరు గాని రండి. విపరీతమైన ఎండ, కానీ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? కేవలం 5 o'clock అయిందండి. ఈ 5 o'clock కి ఉంది మిట్ట మధ్యాహ్నం ఎండ ఉన్నంత ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్దాం పదండి, చూపిస్తాను. మీరు చెప్తే నమ్మరు, క్యారెట్లు చెట్లు కాస్తాయి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. చూద్దురుగాని రండి. సో ఇది అన్నమాట క్యారెట్లు. లోపల దీన్ని ఒక్కటి కూడా మనం చేతితో పీకలేము. అంత గట్టిగా ఉంది నేల, బంక నేల, అసలు నల్ల నేల. ఇదిగో ఒక్కటి కూడా, చిన్నది కూడా పీకలేమండి. చాలా గట్టిగా ఉంది. మెషిన్తో తప్ప దేనితోనూ హార్వెస్ట్ చేయలేము. కానీ ఇక్కడ ఒక్కొక్కటి క్యారెట్ స్మెల్ ఉందండి. చాలా కమ్మగా ఉంది అసలు ఆ క్యారెట్ స్మెల్. సరే మరి మెషిన్తో ఎలా హార్వెస్ట్ చేస్తున్నారో చూసేద్దాం. మరి రండి రండి. మడులు చేయటం, ఎకరాలకి మడులు చేయటం అంటే ఏమీ ఉండదన్నమాట. సో మెషిన్కి అనుకూలంగా ఉండేటట్టు వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. విత్తనాలు కూడా ఏంటి అని అంటే ఇలా చిమ్మేస్తారు, అంటే మెషిన్తోనే చిమ్ముకుంటూ వెళ్తారు. కరెక్ట్గా ఇగో మెషిన్తో కోసినప్పుడు చాలా వేస్టేజ్ ఉంటుంది, కానీ అది వాళ్ళకి ఎక్కువ నష్టమేం కలిగించదు. అది దీంట్లోనే వదిలేస్తుంది. ఆ వేస్టేజ్లో ఏరి పెట్టిన క్యారెట్సే ఇవి. ఒక్కసారి మెషిన్ కోసిన తర్వాత ఏమవుతుందంటే ఈ పార్ట్, ఈ పచ్చదైన స్కాన్తో ఇక్కడ కరెక్ట్గా కట్ అయిపోతాయి. క్యారెట్ సపరేట్ అయిపోతే ఈ పైన పైభాగం ఏదైతే ఉందో ఈ మొక్క, ఇదంతా కింద పడిపోతుంది అనమాట. అది పొలంలోనే ఉంటుంది, క్యారెట్లు మాత్రం ట్రాక్టర్లోకి వెళ్ళిపోతాయి. ఆ అద్భుతాన్ని, ఒక ట్రాక్టర్ నిండగానే ఇంకొక ట్రాక్టర్ వచ్చి లైన్గా ప్యారలల్గా నిలబడుతుంది అనమాట. దాంట్లోకి ఈ కోసినవన్నీ కట్ అయినవన్నీ కరెక్ట్గా దాంట్లో పడేటట్టు ఆ డ్రైవర్ సింక్ అయి ఉంటారు. ఈ రకంగా పడిపోతాయి అనమాట. అది నిండినాక నెక్స్ట్ ట్రాక్టర్ వచ్చేస్తుంది. చూసారండి, కరెక్ట్గా ఇక్కడికి వేసేస్తుంది. ఇక మనం ప్రొడక్షన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది 4 రాష్ట్రాల్లో పండిస్తారంట. అమెరికా మొత్తంలో సంవత్సరం పొడుగుగా పండిస్తారు. ఇక్కడ నుంచి కూడా ఇతర దేశాలకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారట. వాటిలో ముఖ్యమైనది కాలిఫోర్నియా. 85% వచ్చేసి కాలిఫోర్నియాలో పండిస్తున్నారు వీళ్ళు. ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే ఎక్కువగా పండించే దేశము, ఎక్కువ క్యారెట్స్ కన్జ్యూమ్ చేసుకునే దేశంలో చూసుకున్నా సరే అమెరికానే మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానం ఉక్రెయిన్కి ఉందన్నమాట. కానీ నిజానికి క్యారెట్స్ ఒరిజినేటెడ్ ఎక్కడ అంటే పంజాబ్ అండ్ కాశ్మీర్ అంటండి. మడల్ మడల్గా ఉండమని చెప్పాను కదా, ఒక లైన్ ఆ మూల నుంచి ఈ మూలకి హార్వెస్ట్ చేసేదానికి 1 minute 20 seconds అయింది. నేను చూశాను మెషిన్, 4 ట్రక్లు క్యారెట్స్ వచ్చినాయి అనమాట. 4 ట్రక్లు అంటే మన ట్రాక్టర్ ట్రక్ కన్నా కొంచెం పెద్దగానే ఉంది. ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ యూనిట్కి వెళ్తాయి. మళ్ళీ ప్రాసెసింగ్ యూనిట్కి వెళ్ళి అక్కడంతా క్లీన్ అయ్యి మళ్ళీ ప్యాకేజింగ్, ఏ కంపెనీ ప్యాకేజింగ్ ఆ కంపెనీకి చేసి అక్కడి నుంచి కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోతాయట. ఈ పాటకి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో చూస్తుంటే. జనాలు తక్కువ, ఇంత హార్వెస్ట్ జరుగుతున్నా సరే ఎక్కువ జనం ఉండరు. ఈ మెషిన్కి ఇద్దరే మనుషులుంటారు. అది చెడిపోయినా ఆగిపోయినా వాళ్లే ఫిక్స్ చేసుకుంటారు. అలా 4-5 మెషిన్స్ ఉన్నాయి. మొత్తం అన్ని ఈరోజే హార్వెస్ట్ అయిపోతుంది అనమాట. ప్రాసెసింగ్ యూనిట్స్కి వెళ్ళిపోతాయి అనమాట. అయితే దీనికి ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ అవుతుంది కాబట్టి మాకు ఇక్కడ క్యారెట్స్ చాలా తక్కువగా దొరుకుతాయి. మేబీ 1 కేజీ 20 సెంట్ల కన్నా తక్కువ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. అలా అని రైతుకు నష్టమేం కాదు, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ఆయన లాభ పొందుతాడు. ఈ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో అదంతా ఇరుక్కుపోయి అది ఆగిపోయిందనమాట. సో అదంతా కూడా వీళ్ళే చూసుకుంటున్నారు. ఇదిగో ఈ రకంగా భూమిలో నుంచి క్యారెట్స్ ఈ రకంగా బయటకు వస్తాయండి. దానికి మట్టి కూడా అంటుకోవట్లేదు. చాలా బాగుంది కదా ఈ వ్యూ.
ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి 15 టన్నుల వరకు వస్తాయి అన్నమాట ఈ క్యారెట్స్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ కూడా రావచ్చు వాటర్ ఎక్కువ ఉన్న దాంట్లో అయితే ఇంకా చిన్న సాలెడ్ క్యారెట్స్ ఉంటాయి కదా అవైతే 30 టన్నుల నుంచి 45 టన్నుల వరకు ఎకరానికి దిగుబడి వస్తుంది అన్నమాట దీనికి నీళ్లు నిరంతరం కావాల్సి ఉంటుంది వీటికి డ్రిప్ ఇరిగేషన్స్ తో చేస్తున్నారు వీళ్ళు అది కూడా ఎలా చేశారో ఆ డ్రిప్ ఇరిగేషన్స్ ట్యూబ్స్ ఉంటాయి కదా ఎలా తీస్తున్నారో ఈ వీడియో చివరి వరకు చూడండి తెలుస్తుంది కానీ ఆర్గానిక్ క్యారెట్స్ మాత్రం చాలా ఎక్కువగానే ప్రైస్ ఉంటాయి ఎందుకంటే పండించే రైతులు చాలా తక్కువ ఉన్నారన్నమాట ఆర్గానిక్ ఫార్మర్సే తక్కువగా ఉన్నారు ఈ కంట్రీలోనే కాదు ఎక్కడైనా అంతే పరిస్థితి అన్నట్టుగా నాకు తెలిసింది ఇదంతా కూడా సీడ్ టు టేబుల్ అంటే మనం విత్తనం వేసి నాటిన తర్వాత నుంచి కోయటం వరకు కూడా 55 రోజుల నుంచి 80 రోజుల లోపు ఈ తదంగం అంతా జరిగిపోతుందండి కానీ మళ్ళీ మళ్ళీ పంట వేస్తారు ఈ పొలంలో మాత్రం మళ్ళీ క్యారెట్ వేయరు పంట మార్పిడి అనేది చాలా రెగ్యులర్గా పాటిస్తున్నారు అమెరికాలో మన ఇండియాలో కూడా ఇలాంటి మెషిన్స్ వచ్చిండొచ్చు నేనైతే చూడలేదు మీరైతే చూస్తే దయచేసి కమెంట్ చేసి తెలియజేయగలరు అలానే ఒక ఎకరానికి ఎంతమంది కూలీలు కావాల్సి వస్తుంది ఇవి పీకడానికి ఏ రకంగా ఉండబోతోంది ఇండియాలో నేను చూడలేదు కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయండి కమెంట్ చేసి సరే ఈ క్యారెట్స్ గురించి ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు మెసేజ్ చేయండి నేను ఇంకొక వీడియోలో చెప్తాను ఇవి చూసారా మెషిన్లో నుంచి పడినాయి కాదండో మెషిన్ కొయ్యగా ఇంకా లోతుగా మొలిసిన ఏవైతే ఉన్నాయో ఆ మెషిన్ తీయలేదన్నమాట ఒక లెవెల్ వరకు బ్లేడ్ సెట్ చేసి ఉంటారు కదా అది వరకు ఇవన్నీ ఇక్కడే వేస్ట్ ఆ ఎండకి ఉండలేకపోయాం కానీ ఆ పొలంలో నడిచినంత సేపు ఒక పసరు వాసన ఒక క్యారెట్ స్మెల్ అన్నమాట ఒక రకంగా అసలు చాలా నచ్చింది కాకపోతే కొంచెం ఎండ తగ్గుంటే పిల్లలు కూడా మంచిగా స్పెండ్ చేసేవారు అనిపించింది వాళ్ళైతే కారులో నుంచి బయటికి రావడానికి భయపడ్డారు అంత ఎండగా ఉందన్నమాట వీళ్ళైతే చూస్తుండగానే ఆడుతూ పాడుతూ ఈజీగా 100 ఎకరాల వరకు అలా కళ్ళ ముందే హార్వెస్ట్ చేసేసారండి చూడండి వీటికంతా స్ప్రింక్లర్ పెడతారని నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఆ స్ప్రింక్లర్స్ ని ఆ మెషిన్ వచ్చి కోసే టైంకి తీసేస్తున్నారు తీసి ఇట్లా లైన్ లో పెట్టేస్తున్నారు ఇది మళ్ళీ రీయూస్ చేస్తారనమాట వీళ్ళు ఎవరికి కూడా ఇంగ్లీష్ రాదు వీళ్ళంతా స్పానిష్ మాట్లాడతారు వీళ్ళు ఈ సీజన్ లో మాత్రమే పనిచేయడానికి వచ్చారు నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను ఇక్కడికి రావాలంటే ఎలా ఈ ఫార్మ్ వర్కింగ్ ఎలా అని మన ఇండియన్స్కి ఫార్మ్ వర్కింగ్ వీసా లేదండి ఓన్లీ మెక్సికన్స్కి మాత్రమే ఉంది అది కూడా ఓన్లీ ఈ సీజన్కి మాత్రమే సీజన్ అయిపోయినాక వీళ్ళు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అదండి మన ఈరోజు అద్భుతమైన వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి అలానే షేర్ చేయండి చాలామంది ఈమెయిల్స్ చేస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ మీ ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి నాకు టైం కుదరకపోయినా కుదుర్చుకునేది కేవలం మీకు చూపిద్దామనే ఈ అదర్ సైడ్ ఆఫ్ అమెరికా మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను మీ లక్ష్మి కాలిఫోర్నియా నుంచి థ్యాంక్ యూ సో మచ్ బాయ్